దేవుని ఇల్లు అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం. దేవుని ఇల్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే మనకు కొన్ని అవసరమై ఉన్నాయి. ఏం అవసరం ఈ లోకంలో మనం బ్రతకటానికి అని ఆలోచిస్తే, ఈ లోకంలో మనం బ్రతకటానికి మనకు ఆహారం కావాలి. ఆహారం అవసరమై ఉన్నది. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే మనకు ఈ లోకంలో నివాసము కావాలి. ఈ లోకంలో మనకు గాలి, నీరు ఇవన్నీ మనకు అవసరం. ప్రిలారా, వీటన్నిటిని ఎవరు మనకిస్తారు, ఎవరు వీటిని మనకు ప్రసాదిస్తారు అంటే దేవుడే. ఈ లోకాన్ని కలిగించిన దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించి మన అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు కావలసిన ఆహారాన్ని ఈ లోకంలో పెట్టాడు. ఈ లోకంలో మనకు గాలిని పెట్టాడు, నీటిని పెట్టాడు. ఇలా బ్రతకటానికి దేవుడు సహాయం చేశారు. అంతేకాదు, మనం ఉండడానికి మనకు నివాసాలను కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక గృహం కట్టుకోవాలి అంటే దేవుడు కూడా మనకు సహాయపడాలి. అలాగే మనకు గర్భఫలాలు కావాలి అంటే దేవుని సహాయం కావాలి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని మనం లేఖనాల్లో చదువుతున్నాం. ఇవన్నీ దేవుడు మనకిచ్చినవే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహారం ఇచ్చాడు, గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, గృహాలనిచ్చాడు, కుటుంబాలనిచ్చాడు. గర్భఫలములను ఆయన ప్రసాదించి మన కుటుంబాలలో మనకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాడు. అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు వాటిల్లో నుండి కూడా దేవుడు మనల్ని విడిపించి ఆయన ఎంతగానో మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఇన్ని చేస్తుంటే దేవుడు ఆయన కోసం మనం ఏం చేయాలి అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, దేవుడు ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో ఇలా వ్రాయబడింది, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఎలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో దేవుడు ఆహారం ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. నిజంగా ఆహారము దేవుడు మనకిచ్చినప్పుడు కృతజ్ఞత చెల్లించకపోతే నిజంగానండి దేవునికి మనం ద్రోహం చేసిన వాళ్ళమే. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సెలవు లేకుండా మనం భోజనం చేయలేం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించేవాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనం భోజనం చేసి బ్రతుకుతున్నామంటే దేవుని కృప. మరి దేవుడు మనకు ఆహారం ఇచ్చి మనల్ని పోషిస్తున్నందుకు ఏం చేయాలి అంటే ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆహారమును గూర్చి, ఆహారము భుజించేటప్పుడు మనం ఏం చేయాలని దేవుడు రాయించాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలట. దేవుడు సృజించిన ఆహార వస్తువులు మంచివే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు అని తిమోతి పత్రికలో మనం చూస్తాం. ఏం చెల్లించాలి? దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు అని చెప్పాడు. అన్ని విషయాలలో దేవుడు ఆహారం ఇచ్చినందుకు, దేవుడు మనకు నివాసం ఇచ్చినందుకు, దేవుడు గర్భఫలాలు ఇచ్చినందుకు, మనకు ఆరోగ్యం ఇచ్చినందుకు, మన కుటుంబాల్లో ఆనందం ఇచ్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆలోచించండి ప్రియులారా, దావీదు గారు ఉన్నారు. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడుగా పిలువబడ్డాడు.
ఎందుకు దేవునికి దావీదు గారు ఇష్టుడయ్యాడు అంటే దేవుడు దావీదు గారికి చేసిన ప్రతి ఉపకారాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు 103వ కీర్తన ప్రారంభ వచనం నుండి మనం చూస్తే 103వ కీర్తన ప్రారంభ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ తన ప్రాణానికి ఏం చెప్పుకుంటున్నాడు చూడండి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు ప్రాణమా అంటున్నాడు తన ప్రాణానికి ఏం చెప్పుకుంటున్నాడు తన ప్రాణానికే చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యెహోవా నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు ప్రాణమా ఈ రోజు నీవు ఉన్నావు అంటే నాలో ప్రాణమా నీకు దేవుడు సహాయం చేశాడు ఎంత చక్కగా తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు ప్రాణమా అంటున్నాడు మనం ఎలాటోళం అంటే దేవుడు సహాయం చేసిన తర్వాత అబ్బా నాకు దేవుడు సహాయం చేశాడని చెప్తాం మరుసటి రోజే మర్చిపోతాం వాటిని గుర్తుపెట్టుకోం ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నాము అంటే ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే ఎన్నిటినో మనం సంపాదించుకోగలిగాము అంటే ఆరోగ్యవంతులుగా మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని పిల్లలుగా గుర్తించబడ్డాము అంటే అది దేవుని కృపయే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ప్రపంచంలో దేవుడు మనకు ఎన్నో మేలులు చేయడమే కాకుండా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏమంటే గొప్ప మేలును ఆయన మనకు చేశాడు అదేంటంటే మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు పాపములతో అపరాధములతో చనిపోయిన స్థితిలో మనం ఉంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఈరోజు ప్రపంచంలో వివాహాలు చేసుకున్న వాళ్ళకి అందరికీ పిల్లలు లేరు ఎందుకు లేరు అంటే దేవుడు వారికి ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఈరోజు వారు కలిగి ఉన్న గర్భఫలాలు ఈరోజు వారు కలిగి ఉన్న నివాసాలు ఇవన్నీ దేవుడు ప్రసాదించినవే ఈరోజు వారు కలిగి ఉన్న ఆరోగ్యం ఈరోజు ఎన్నో వస్తువులను వారు కలిగి ఉన్నారు అలాగే గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు మంచి సహవాసంలో వాళ్ళు జీవిస్తున్నారు ఎంతగా దేవుడు కృప చూపించాడు వీటన్నిటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు చేసిన మేలులు ఎన్నడూ కూడా మరిచిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా మరిచిపోతే మనం కృతజ్ఞత లేని వాళ్ళమే దేవునికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కనుక కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధానంలో ఇంకా బహుబలముగా ముందుకు సాగాలి ఒకనాడు ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు సరైన నివాసాలు లేవు సరైనటువంటి వసతులు లేవు అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు ఆ ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలోనికి నడిపిస్తూ ఇంకా ఆ దేశంలో వాళ్ళు అడుగు పెట్టకముందే దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళ కోసం పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు ఇంకా కనాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టకముందే దేవుడు అంటున్నాడు మీరు ఎలాగూ ఆ దేశానికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని దీవిస్తాను నా పిల్లలు కదా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మంచి ఇండ్లు కట్టించుకుంటారు అంటున్నాడండి మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో మీరు నివసిస్తుంటే మీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన దంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు ఏమవుతుంది మదిస్తుంది అన్నాడు చూడండి అన్నీ సంపాదించిన తర్వాత గతాన్ని మనం మర్చిపోతామట చూడండి ఒకప్పుడు తినడానికి మన పూర్వీకులకు సరిగా తిండి లేదు ఉండడానికి నివాసాలు సరిగా లేవు ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి దేవుడు తీసుకొస్తే ఏమండి దేవుని పిల్లలు ఎలా మారిపోతారట మీ మనస్సు మదించి చూసారా మనస్సు మదించి మీరు గర్వించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీవు మరచెదవేమో
మరచదవేమో మరచిపోకూడదండి. దేవుడు చేసిన ఉపకారములను నీవు మరచదవేమో అంటున్నాడు ఎవరు? మోషే గారండి. తాను నడిపిస్తున్న ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు, మీరు దేవుడు చేసిన ఉపకారములను మరచెదరేమో, జాగ్రత్త. తర్వాత క్రింద ఉన్న మాటల్లో చూస్తే ఎలా దేవుడు వాళ్లకు అరణ్యంలో సహాయం చేశాడో చూడండి. 40 సంవత్సరాల పాటు తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను ఏం చేశాడు? నీళ్లు లేవు, నీళ్లు లేవు. ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు అలాంటి పరిస్థితుల్లో. మీకు ఆహారం ఇచ్చి, మీకు నీళ్లనిచ్చి, మిమ్మలను ఆరోగ్యవంతులుగానే ఉంచి మీకు ఎన్ని సహాయాలు చేశాను నేను. మీ బట్టలు మాయలేదు కదా, మీ చెప్పులు అరిగిపోలేదు కదా, నిజంగా మీ కాళ్లకు వాపు రాలేదు కదా. నేను ఎంతగా మీకు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు సహాయం చేశాను. ఇవన్నీ మీరు మర్చిపోతారా? ఇవన్నీ మీరు మరచిపోకూడదు అన్నాడండి. మీరు మరచెదరేమో, జాగ్రత్త. ఇంకా చూడండి, ఇంకా క్రిందికి చదవండి. రాతి బండలో నుండి నీకు నీళ్లు తెప్పించాను. దేవుడు మీకు నీళ్లు తెప్పించాడు, తుదకు మీకు మేలు చేయవలెనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులకు తెలియని మన్నాతో మంచి భోజనంతో అరణ్యమున నిన్ను పోషించాడు కదా. ఈరోజు మనలను పోషించేది ఎవరండి? ఈరోజు మనకు సహాయం చేస్తున్నది ఎవరండి? దేవుడేనండి. మనిషి అలాంటి వాడంటే ఆరోగ్యం బాగుంటే దేవుణ్ణి లెక్క చేయడండి. ఆరోగ్యం పోయి ఏమండి ఇబ్బందులు పడుతున్న సమయంలోనైతే వెంటనే దేవుని గుర్తు చేసుకుంటాడు. మంచిదే, మనకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడైనా కనీసం దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది అంటుంటారు నారు పోసిన వాడు నీళ్లు పోయక మానతాడా? పోస్తాడు. మరి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీకు మంచి ఇండ్లు ఇచ్చినప్పుడు మీ మనసు మదిస్తుంది, నన్ను మీరు మరచిపోతారు గనుక మీరు నన్ను మరవకుండా మీరు కృతజ్ఞత కలిగి మీరు జీవించాలి అని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి ఈరోజు మనకు దేవుడు మంచి మంచి నివాసాలు ఇచ్చాడే, మరి మనం ఆ దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి జీవించాలి అంటే నేను ఒక మాట మీకు చెబుతాను ప్రియులారా, దేవుడు మనకు మంచి నివాసాలు మంచి ఇండ్లు ఇచ్చినప్పుడు వాటిల్లో మనం ఉంటూ దైవ సంబంధమైన కార్యక్రమాలు మన కుటుంబము ద్వారా మనం జరిగించడమే దేవుని ఎడల మనం చూపించే గొప్ప కృతజ్ఞత. చాలామందికి పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి. ఒక తమ్ముడు నన్ను తీసుకెళ్ళి, చూడన్న చూడు మా బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో, నిజంగా మా ఇల్లు చూడు ఎంత గొప్పగా కట్టామో అన్నాడు. మంచిదే, మరే రోజైనా దేవుని కార్యక్రమాన్ని పెట్టావా అందులో? ఎప్పుడైనా దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరిగించావా? దేవుని సేవకులను దేవుని పిల్లలను ఆ ఇంట్లో నీవు చేర్చుకున్నావా? నీవు అలా చేయకపోతే దేవుడు నీకు ఇల్లు ఇచ్చినందుకు నువ్వు చేసిందేంటి దేవుడికి? నీవు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం లేదా? ఆలోచించండి, మనమైనా ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఇండ్లలో దేవుడికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని కార్యక్రమాలు మన గృహము ద్వారా జరగాలి. ప్రభువును మన ఇంట చేర్చుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము నుండి మీరు చూడగలిగితే ప్రియులారా, ఒక మంచి మాట వ్రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు ఏమండి, యేసు ఆ చోటికి వచ్చాడట. ఏ చోటికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడంటే ఎరికో పట్టణం గుండా ఆయన బయలుదేరి వెళుతున్నాడండి. ఆ ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడండి, సుంకపు గుత్తదారుడు, బిల్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే ఆయన. ఆయన పేరే జక్కయ్య. ఆ జక్కయ్య యేసును చూడాలనుకున్నాడట. ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆ మహానుభావుణ్ణి చూడాలి. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యాలు, ఎంతోమందికి సహాయపడుతున్నాడట. ఆ మహానుభావుని కళ్ళారా నేను చూడాలి అని చెప్పి ఆశపడ్డాడండి. మరి చూడాలంటే ఆయన పొట్టివాడు, సమాజంలో అందరి మధ్యలో వెళుతూ చూడలేడు. నేను చూడలేను సరిగా ప్రభువును అనుకొని
అక్కడ దగ్గరలో ఉన్న ఆ దారిలో ఉన్న మేడి చెట్టు ఎక్కి అక్కడ కూర్చున్నాడండి. నిజంగా ప్రభు ఆ దగ్గరలోనికి రాగానే, ఆ చెట్టు దగ్గరలోకి రాగానే ఏం చేశాడో చూడండి. ఐదో వచనం, యేసు ఆ చోటికి వచ్చి వచ్చినప్పుడు కన్నులెత్తి పైకి చూసి జక్కయ్యా, ఎవరు చెప్పారు ఆయనకి పేరు? ఎవరు చెప్పలేదు. మన పేరు తెలుసు, మన బయోడేటా అంతా ప్రభుకి తెలుసు. నా గురించి దేవుడికి ఏం తెలియదని మీరు అనుకుంటారా? అన్నీ తెలుసండి. ప్రభువుకు సమస్తము తెలుసు, ఆయనకు మరుగైనది ఏదీ లేదు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఎక్కడ ఉండాలట? నువ్వు కట్టుకున్నావే ఇల్లు, ఆ ఇంట్లో నేనుండాలి, నాకు అవకాశం ఇస్తావా జక్కయ్య అని అడిగాడండి. అప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. అతను త్వరగా దిగి సంతోషం, ఎందుకంటే నా ఇంటికి, నేను కట్టుకున్న ఇంట్లోనికి ఈరోజు ప్రభు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? నా ప్రభు నా ఇంటికి వస్తాడట అని సంతోషముతో దిగి ఆయనను తన ఇంట చేర్చుకున్నాడండి. ఎవరిని చేర్చుకున్నాడు? యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు. ప్రియులారా, ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆహ్, ఎంత గొప్ప భాగ్యం. ఇక ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన తీర్మానం ఏంటో తెలుసా? లోకరక్షకుడే నా ఇంటికి వచ్చాడు, మహానుభావుడు, ఇక నాకేం కావాలి అని ఆ యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో ఉండగానే ఆ శిష్యుల మధ్యలో ఆయన లేచి నిలబడి ఒక మాట అన్నాడు. అయ్యా, ఇంతవరకు నేను చాలా అన్యాయాలు చేశాను, అక్రమాలకు పాల్పడ్డాను, కనుక నేను ఒక తీర్మానం చేసుకున్నాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. ఎవరి దగ్గరైతే పన్నును అన్యాయంగా నేను తీసుకున్నానో వాడికి నాలుగంతలుగా నేను చెల్లిస్తానన్నాడండి. ఎంత మంచి తీర్మానం. ఎప్పుడైతే ఈ మాటలు జక్కయ్య నోట వచ్చాయో ఆ ఇంట్లో కూర్చున్న ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ తర్వాత 9వ వచనంలో చూస్తే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అమ్మ మాట్లాడద్దు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు వస్తే ఏమొస్తుంది మన ఇంటికి? రక్షణ వస్తుంది. మరి ఈరోజు యేసుక్రీస్తును మనం చేర్చుకునే అవకాశం ఉందా? అంటే దేవుని పిల్లలు మనం చేర్చుకుంటే యేసుక్రీస్తును చేర్చుకున్నట్లే. నా శిష్యుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడవుతాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడవుతాడని బైబిల్లో ప్రభువు చెప్పాడు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తును మన గృహాల్లోనికి ఎలా చేర్చుకోవాలి అంటే దేవుని సేవకులను చేర్చుకుంటే, దేవుని పిల్లలైన వారిని చేర్చుకుంటే మనం యేసుక్రీస్తును చేర్చుకున్నట్లే. ఇదే మనం దేవునికి చూపవలసిన కృతజ్ఞత. ఇక పరిశుద్ధ గ్రంథంలో మరొక ఇంటిని గురించి రాయబడింది. మనం బైబిల్ పఠనంలో చదువుకున్నాం, 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. ఇక్కడ మరో ఇంటిని గురించి చెబుతున్నాడు, మనం కట్టుకున్న ఇంటిని గురించి కాదు. దేవుడు తాను ఉండడానికి కూడా కట్టుకున్నాడు ఇల్లు. చాలామంది అనుకుంటారు, మేము ఇల్లు కట్టుకున్నాం మాకు కష్టం అనుకుంటారు. మీ కష్టమా? మనం కష్టపడాలన్నా దేవుడు కృప చూపాలా, ఆయన సహాయం చేయాలి, ఆరోగ్యం ఇవ్వాలి. భయంకరమైన కరోనా కాలంలో కాపాడుకున్నాడు ఆయన. ఏమండి, ఎప్పుడో మట్టిలో కలిసిపోవలసిన వారం ఈరోజుకు బ్రతికున్నామంటే ఆయన కృప మాత్రమే. ఈరోజు వారు ఉండడానికి దేవుని సహాయం ద్వారా ఇల్లు కట్టుకున్నారు, అయితే దేవుడు తాను ఉండడానికి కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఆ దేవుడు కట్టుకున్న ఇంటిని గూర్చినవేనండి. యెహోవాయే కట్టించాలట ఆ ఇల్లు. ఇంతకీ ఆ ఇల్లేది? ఆ ఇల్లేది 2వ వచనంలో చెబుతున్నాడు చూడండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి యేసురాజు చైతన్య గర్భఫలం కోసం వాళ్ళు ఎదురు చూశారు. నిజంగా వాళ్ళ కుటుంబంలో ఎంత సంతోషం. ఏమండి, పిల్లలు పుడితే ఎంత సంతోషం అండి ఆ కుటుంబంలో. ఎంత సంతోషం, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు,
మాకు గర్భఫలాలు ఉంటే అంతే చాలు. ఆలోచించండి, ఎవరైనా వచ్చి మీకు పిల్లలు కావాలా ఆస్తులు కావాలంటే మనం ఏం కోరుకుంటామండి? మాకు ఆస్తులు ఎందుకు, మాకు మా బిడ్డలు ఉంటే చాలు, సంతోషంగా బ్రతికేస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు అబ్రహాము గారికి చాలా ఆస్తులు ఉన్నాయండి. దేవుడు పిలిచిన అబ్రహాము గారికి ఆస్తులు ఉన్నాయి, కానీ గర్భఫలం లేదండి. ఆస్తులను బట్టి ఆనందం లేదు ఆయనకి, పిల్లలు లేరన్న బాధే తన హృదయం నిండా ఉంది. ఒకరోజు దేవుడు అతనితో మాట్లాడుతుంటే దేవునితో ఏమన్నాడో తెలుసా, నీవు ఎంత ఇచ్చిననేమి ప్రభువా, నేను కుమారులు లేనివాడుగా ఉన్నాను కదా, నాకు పిల్లలు లేరు కదా అని తన బాధను దేవుడికి చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు ఒక కుమారుని ప్రసాదిస్తాను. దేవుడు వాగ్దానము చేసి ఇచ్చిన కుమారుడే ఎవరో తెలుసా? ఇస్సాకు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత సంతోషం, పాలు విడిచిన దినమున ఆయన గొప్ప విందు చేశాడట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మీకు చెప్తున్నాను. పాలు విడిచిన దినమున అబ్రహాము గారు ఏం చేశారు? గొప్ప విందు చేశాడు. దేవుడు గర్భఫలమును ఇచ్చినందుకు ప్రియులారా, ఆలోచించండి, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన మనకు పిల్లల్ని ఇస్తున్నాడు, మనం కూడా పిల్లలమే కదండి. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తల్లిదండ్రులకు మనం అందరం కూడా పిల్లలమే. ఎంత పెద్ద వయసు వచ్చినా మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మనం కూడా గర్భఫలాలమే. అసలు మనల్ని ఎందుకు చేశాడు ఆయన? తల్లి గర్భములో తన అరచేతులతో మనందరినీ చెక్కుకుంటున్నాడట. ఎందుకో తెలుసా? ఆయన ఉండాలని. ఆయన ఉండడానికి కట్టుకున్న ఇల్లు మనమే ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 చూస్తే ఆయన తన కోసం కట్టుకున్నాడట ఈ గృహాన్ని. ఏమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 3:6 క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. 3:6 హెబ్రీ పత్రిక. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలనైన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. బైబిల్లో ఇల్లు అంటే ఇదిగో మానవ దేహం అండి, ఇది దేవునికి ఇల్లట. మనం కట్టుకున్న ఇంట్లో మనం ఉండాలనుకుంటున్నాం, మరి దేవుడు కట్టుకున్నాడుగా ఈ ఇల్లు? దేవుడు ఉన్నాడా? మీ హృదయాలలో దేవునికి మీరు చోటిచ్చారా? ఆలోచించండి. ఆ ఇంట్లో, మనం కట్టుకున్న ఇంట్లోనే కాదు, యేసుక్రీస్తుకు మనం చోటు ఇవ్వవలసింది. దేవుడు కట్టుకున్న ఈ గృహములో కూడా ఆయనకు మనం చోటు ఇవ్వాలి, అందుకే కట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎఫేసీ 2:10 ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని. ఈ పనితనం ఎవరిది? ఆయన చేసిన పని. ఆలోచించండి, మరి ఆయన చేసిన పని ఆయన చేతులతో కట్టుకున్నప్పుడు ఆయనకు అవకాశం మనం ఇవ్వాలి కదా. ఆలోచించండి, ఈ గృహములో కూడా దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆ గృహంలోనే కాదు, ఈ గృహంలో కూడా ఇవ్వాలి. మరి యేసుక్రీస్తుకి ఈరోజు చోటిచ్చారండి? మీ హృదయాలలో దేవునికి చోటిచ్చారా? అసలైన అసలు సీసనైన గృహప్రవేశం అంటే ఏంటో చెప్పమంటారా? ఈ ఇంట్లో ప్రవేశించడం కాదు, ఈ హృదయం అనే ఈ దేహం అనే ఇంట్లోనికి యేసుక్రీస్తును తెచ్చుకోవడమే అసలు సిసలైన గృహప్రవేశం. ఏదో మనం కట్టుకున్న ఇంట్లో కాదండి, దేవుడు కట్టుకున్న ఈ దేహం అనే ఇంట్లో నిజంగా నువ్వు యేసుక్రీస్తును చేర్చుకుంటే నిజమైన గృహప్రవేశం అదే. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి, బైబిల్ చెప్తుంది మనమే ఆయన ఇల్లని, బైబిల్ చెప్తుంది మనమే ఆయన ఆలయము అని, బైబిల్ చెప్తుంది మనమే ఆయన గృహము అని. మనం ఎవరమట? ఆయన గృహం. ఆయన గృహంలో ఆయన ఉండాలి, ఆయన గృహంలో ఆయన ఉండాలి. కానీ ఈరోజు మరి యేసుక్రీస్తుకు చోటిచ్చారా? ఆయన బయటుండి తలుపు దడుతున్నాడట. చూడండి, ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేయుదు అన్నాడు. ఆయన ఆకలితో ఉన్నాడంటండి. మన ప్రభువు ఆకలితో ఉన్నాడు, నేను నీతో కలిసి భోజనం చేస్తాను, అవకాశం ఇస్తావా అంటున్నాడు. తలుపు నొద్ద నిలుచుండంటే ఏ తలుపు? మన ఇంటి చెక్క తలుపు కాదు, హృదయం అనే తలుపు. చాలామంది చూడండి ఫోటోల్లో
యేసుక్రీస్తు ఇంటికి వచ్చి చెక్క తలుపు దడతన్నట్టు ఫోటోలో కనపడుతుంది మనకి. చెక్క తలుపు ఆయన ఎందుకు దడతాడు? నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు ఆయన. అక్కడ ఉండాల్సింది మానవుని హృదయం. హృదయం అనే తలుపు తడుతున్నాడు, నీవు తలుపు తీయాలి. హృదయాన్ని తెరిసి ఆయనను నీ గృహంలోనికి ఇంటిలోనికి ఆహ్వానించాలి. కానీ ఈరోజు ప్రభువుకి అవకాశం ఇవ్వకుండా ఎవరికి అవకాశం ఇచ్చారో తెలుసా? సాతానుకు అవకాశం ఇచ్చారట. సాతానుకు అవకాశం ఇచ్చారట. ఎందుకు సాతానుకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే, వాడుంటే సీరియల్ చూడొచ్చు, వాడుంటే సినిమాలు చూడొచ్చు, వాడి ఇంట్లో ఉంటే బూతులు మాట్లాడొచ్చు, ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, అన్నీ చేయొచ్చు. అదే యేసుక్రీస్తు వస్తే ఇవన్నీ ఫుల్ స్టాప్. కాబట్టి మాకు యేసుక్రీస్తు వద్దు, మాకు దయ్యమే కావాలని చెప్పి సాతానును తమ ఇంట్లో తమ హృదయాల్లో చేర్చుకున్నారండి. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ముగిస్తాను. నిజంగా మనం కట్టుకున్న ఈ ఇంట్లో యేసుక్రీస్తుకు చోటిచ్చి, అంటే తన పిల్లలు దేవుని పిల్లలైన వారికి, దేవుని సేవకులకు మనం అవకాశం ఇచ్చి, నిజంగా మన హృదయంలో కూడా దేవునికి అవకాశం ఇవ్వగలిగితే, ఒక మాట చెప్తాను, దేవుడు మరొక మంచి నివాసం మన కొరకు కట్టాడు. ఎక్కడో తెలుసా? పరలోకంలో. ఆ మంచి నివాసాలలో మనకు చోటిస్తాడట. మనం కట్టుకున్న ఈ గృహంలోని, దేవుడు కట్టుకున్న ఈ దేహములోని మనం దేవుడికి అవకాశం ఇచ్చి ఆయన కొరకు మనము బ్రతకగలిగితే, ప్రియులారా, నిజంగా పరలోకం అనే ఆ దేవుని ఇంట్లో, అది గొప్ప ఇల్లండి, ఆ దేవుని ఇంట్లో మనకు అవకాశం ఇస్తాడట. పరలోకంలో ఏమున్నాయి తెలుసా? నివాసాలున్నాయి. ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ప్రకట యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14:1 నుండి మీరు చూడగలిగితే, ప్రియులారా, యోహాను సువార్త 14:1 నుండి చూడగలిగితే, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అన్నాడు చూడండి. నా తండ్రి ఇంట, అదేది పరలోకం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అంటే పరలోకంలోనట చాలా నివాసాలు ఉన్నాయట. లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు ఆ నివాసాలలో స్థలము సిద్ధపరచడానికే నేను వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు ఆ నివాసాలలో స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు కూడా నాతో ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడండి. ఎక్కడికి? పరలోకానికి. ఆ పరలోకంలో గొప్ప గొప్ప నివాసాలు ఉన్నాయట. ఎలాంటివో తెలుసా? అసలు ఆ పరలోకంలో ఆ గృహాలు, ఆ నివాసాలు, ఆ రాజవీధట సువర్ణముతో వేయబడిందట. సువర్ణము అంటే బంగారంతో. మనం మన ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్లు ఉంటే గొప్ప, పరలోకంలో నివాసాల ముందు ఆయన సువర్ణముతో వీధులు వేశాడు, బంగారంతో వేశాడట వీధులు. బంగారపు వీధుల్లో తిరగాలనుందా? బంగారంలాగా మెరిసిపోయే ఆ మహాపట్టణంలో, పరలోక పట్టణంలో మీరుండాలని మీరు ఆశపడుతున్నారా? అయితే ఈ దేవుడు కట్టుకున్న ఈ దేహంలో, నీ హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఇవ్వాలి, ఆయనకు చోటు ఇవ్వాలి. నీకోసం ఆయన ప్రాణం పెట్టలేదా? నీకోసం ఆయన రక్తాన్ని ధారపోయలేదా? నీ కొరకు ఆయన మరణించలేదా? తన జీవితాన్ని పణంగా పెట్టలేదా? ఏ ఆయన కోసం చోటు ఇవ్వలేవా? ఎంత త్యాగం చేశాడే నీకోసం, నా కోసం. ఆయన బలైపోయాడే మన కోసం. హృదయంలో చోటు ఇవ్వలేవా? ఆలోచించు. ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ కూడా దేవునివే కదండి. దేవునివి దేవునికి ఇవ్వటానికి నీకెందుకు బాధ? యేసుక్రీస్తును మన మనసులో, హృదయంలో చేర్చుకోవాలి. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, మనకి ఎన్ని ఆస్తులున్నా దేవుడు లేకపోతే మన జీవితంలో అవన్నీ సున్నా, అవన్నీ వ్యర్థం. కాబట్టి అశాశ్వతమైనది ఈ లోకం. యేసుక్రీస్తు వారు వస్తే ఈ లోకం ఉండదండి. రెండవ రాకడ సమీపంగా ఉంది. ఆ ప్రభువు రావడానికి ఆసన్నమై ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన మనందరినీ తీసుకుపోవటానికి, ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఆయన తీసుకెళ్లాలంటే నీ దేహం అనే ఇంట్లో ఆయనను నువ్వు పెట్టుకోవాలి. ఈ దేహాన్ని పాడు చేయకూడదు. బైబిల్ ఏమని తెలుసా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేస్తాడు. ఇది మంద కాదండి. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. ఇది దేవుని ఆలయం, దీన్ని పవిత్రంగా ఉంచాలి. ఆయనకు చోటు ఇవ్వాలి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటి ఆ విలువ అంటే యేసు తన రక్తాన్ని పెట్టాడు మన కొరకు. ఆయన కొనుక్కున్నాడు, మరి ఆయనకు చోటు ఇవ్వొద్దా? ఇక్కడ ఈ గృహాలలో మనం ప్రభువుకు చోటిస్తే పరలోకం అనే ఒక గొప్ప నివాసం ఉంది. పరలోకంలో మంచి మంచి నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలలో ప్రభువు మనకు చోటిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆయనకు చోటు ఇవ్వాలి. మన మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. ఆలోచించండి, ఎవరైతే అలా చోటు ఇవ్వరో ఇక వాళ్లకు ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉందట. ఆ మాట నేను చదివించి దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మనం కట్టుకున్న గృహంలోను, దేవునికి ఆయన కట్టిన ఈ దేహం అనే గృహంలోను మనం చోటు ఇవ్వకపోతే మనకు మరొక ఇల్లు సిద్ధం చేశాడట. ఏమిటది? ఒకసారి యోబు గ్రంథం 17వ అధ్యాయం, యోబు గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం ప్రియులారా, యోబు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనాన్ని చూడగలిగితే, ఆశ ఏదైనను నాకు ఉండిన ఎడల పాతాళమే ఇక నాకు ఇల్లు అను ఆశయే. ఆశ ఏదైనను నాకు ఉండిన ఎడల పాతాళమే నాకు ఇల్లు. అంటే మనమంతా పాతాళానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వస్తే పాతాళంలో విశ్రాంతి పొందుతున్న స్థలంలో ఉన్నవాళ్ళు పరలోకానికి వెళతారు. ఇక ప్రభువుకి ఎవరైతే హృదయంలో చోటు ఇవ్వరో, ప్రభువుకి ఎవరైతే తమ హృదయాలలో చోటు ఇవ్వరో, ప్రభువుకి ఎవరైతే వాళ్ళ నివాసాలలో చోటు ఇవ్వరో, ఇక వాళ్ళకి శాశ్వతంగా పర్మనెంట్గా ఉండే ఇల్లేది ఇక పాతాళమే. అక్కడే యాతనకరమైన చోటులు, ఆ నరకంలో యాతన పడుతూ యుగ యుగాలు మనం ఉండిపోవాలి. ఇక నీ ఆశ ఏంటంటే ఇక పరలోకం వెళతాను, మంచి నివాసాల్లో నేను దేవునితో ఉంటానన్న ఆశ ఉండదు అక్కడ. ఇక పాతాళ లోకంలో గడిపేయటమే. ఆలోచించండి ప్రియులారా, మరణించిన తర్వాత వెళతాం పాతాళానికి, కానీ ప్రభువు కోసం బ్రతికిన వాళ్ళు ప్రభు వస్తే పరలోకానికి ఆయన తీసుకుపోతాడు. విశ్రాంతి పొందే చోట్ల ఉన్న వాళ్ళని ప్రభు తీసుకెళ్తాడు. ఇక యాతన పడే స్థలానికి వెళ్ళే వాళ్ళు ఎవరంటే మన గృహాలలో, వారి గృహాలలో ఎవరైతే ప్రభువుకు చోటు ఇవ్వరో, తమ మనసులో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వరో, వాళ్ళందరికీ ఇక శాశ్వతమైన నివాసం ఏదంటే ఆ పాతాళమేనండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన స్థలంలో ఉండడం చాలా కష్టమండి. ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను తెలుసుకొని ఆయన కోసం ఈ లోకంలో బ్రతకాలి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డలుగా మనం బ్రతికితే నిత్య రాజ్యమైన ఆ పరలోకంలో దేవుడు చోటిస్తాడు. ఆ పరలోకం అనే ఇంట్లో నీకు చోటు దొరకాలంటే ఇక్కడున్నప్పుడే ఆయనకు మీ గృహాలలో చోటు ఇవ్వండి.